శుభోదయం పిల్లలు, మనము మొన్న సంస్కృత పాఠం ఒకటి చెప్పుకున్నాం కదా. విహారయాత్రకు పోదాం. విహారయాత్రకు పోదాంలో బస్సు కనిపించింది కదా మనకి బొమ్మలో. బస్సులో విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ఉపాధ్యాయులతో ఎక్కడికి వెళ్తున్నారు, విహారయాత్రకు వెళ్తున్నారని చెప్పారు. మరి విహారయాత్రకు వెళ్ళడానికి వాళ్ళ యొక్క పాఠశాల ఆహ్వానములు ఎవరెవరు ఉన్నారు? పిల్లలని బస్ ఎక్కించడం కోసం తల్లిదండ్రులు వచ్చారు. అంతేకాకుండా పాఠశాల ఆవరణం మనకి ఆ బొమ్మలో కనిపిస్తుంది. ఉపాధ్యాయులు కనిపిస్తున్నారు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇంకా మనకి పాఠశాలలో ఉన్నటువంటి తలుపులు అవన్నీ కిటికీలు కూడా మనకి ఆ బొమ్మలో కనిపిస్తున్నాయి. ఇంకా ఆ బొమ్మలో వంట చేసే మనిషి కూడా కనిపిస్తున్నాడు. ఇంకా ఆ బొమ్మలో ఉన్నటువంటి కొన్ని ఆ బొమ్మలో మనకు కనిపించే ఆ పదాలు రాసాము. ఆ పదాలతోటి సరళాక్షరాలని ఆ గుండ్రం చుట్టాము. ఆ యొక్క సరళాక్షరాలతో మేము చేశాము సరళ పదాలని రాశాము. ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాము? సంస్కృత పాఠం రెండు. లొల్లి, లొల్లి అంటే ఏది? అల్లరి చేయడం అన్నమాట. అవునా, లొల్లి అంటే అల్లరి చేయడం. ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తారు కదా, అక్కడ మరి ఈ పాఠంలో ఎవరు అల్లరి చేస్తున్నారో మనం చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి బొమ్మ కనిపిస్తుంది చూడండి. పైన ఏముంది? సంస్కృత పాఠం రెండు లొల్లి అని ఉంది. అందరికి కనిపిస్తుందా ఆ బొమ్మలో? అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? బస్సు కనిపిస్తుంది. బస్సులో ఎవరెవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారు. అవునా, పిల్లలు ఏం చేస్తున్నారు? చాలా మంది పిల్లలు ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అందులో బస్సులో ఏం చేస్తున్నారు? పిల్లలందరూ బాగా అల్లరి చేస్తున్నారు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు చూసినట్టు పైన ఒక బ్యాగ్ లాంటిది పెడుతున్నాడు. ఆ తర్వాత పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు. ఒక బాబు ఐస్ క్రీమ్ తింటున్నాడు, కనిపిస్తున్నాడా? ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఆరోగ్యం బాగలేకపోతే తన స్నేహితురాలు వచ్చి తనతో మాట్లాడుతుంది. ఒక బాబు ఏం చేస్తున్నాడు? నడుపు తింటున్నాడు. తర్వాత కొంతమంది పిల్లలు పాటలు పాడుతూ ఈత వేస్తున్నారు. ఈత అంటే ఇక్కడ మధ్యలో ఒక బాబు ఉన్నాడు కదా, చూడండి నీచు చేస్తున్నాడు, ఈత వేస్తున్నాడు, కనిపిస్తున్నాడా? ఆ తర్వాత ఇక్కడ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? కొంతమంది నాట్యం చేస్తున్నారు. ఆ తర్వాత మీ వెనుకాల ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తూ ఆడుస్తున్నారు. అవునా, ఇక చూడండి ఆ బస్సులో వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఆ బస్సులో వెళ్తుంటే పిల్లలందరూ ఏం చేస్తున్నారు? బాగా లొల్లి చేస్తున్నారు. లొల్లి అంటే అల్లరి చేయడం. వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు? పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, ఇంకా ఈల వేస్తూ బాగా అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత చూడండి, బొమ్మ ఆధారంగా పదాలు రాయాలి. అంటే మనకి బొమ్మలో ఏమేమి పదాలు కనిపిస్తున్నాయి చూడండి. నాకైతే ముందుగా బస్సు కనిపిస్తుంది, ఆ తర్వాత పిల్లలు కనిపిస్తున్నారు, ఆ తర్వాత ఉపాధ్యాయులు కనిపిస్తున్నారు, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తుందా? ఒక బాబు ఏం చేస్తున్నాడు? ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఆ తర్వాత ఇంకొక బాబు ఏం చేస్తున్నాడు? లడ్డు తింటున్నాడు. అవునా, ఆ తర్వాత చూడండి కడ్డీలు కనిపిస్తున్నాయా? మనం బస్సులో ప్రయాణించామనుకోండి, మనం బస్సులో ప్రయాణించామనుకోండి, మనకి సీట్ కోసం ఏం చేస్తాము? బస్సులో ఉండేటువంటి కడ్డీలు పట్టుకొని కింద పడతాము. చూడండి ఇక్కడ ఒకటి, రెండు, మూడు కడ్డీలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చూడండి సీట్లు కనిపిస్తున్నాయి, ఈల కనిపిస్తుంది. ఈల అంటే ఆ తర్వాత సూట్ కేస్ కనిపిస్తుంది. ఆ తర్వాత చూడండి బ్యాగ్ కూడా కనిపిస్తున్నాయి.
నాట్యం చేస్తున్నారు, మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు.
మిగతా పదాలు వస్తున్న పదాలని నేర్చుకున్నాము. ఆ తర్వాతకి చూడండి, ఇక్కడ గంటలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు కదా, ఆ అక్షరాల కోసం ఏం చేశాము, అర్థవంతమైనటువంటి పదాలను తయారు చేశాము అవునా. ఇక ఈ యొక్క వస్తువు వస్తున్న పదాల మీద గుణిత అక్షరాల పదాల మీద సరళ పదాల మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకసారి చూడండి, మీకు మంచి సరళ పద సరళం రాస్తాము, పడవాలి రాస్తాము, అదే ఇంతకు పద రాయాలి అంటే పూరా. ఇక్కడ పూ అనేది ఏది, గుణిత అక్షరం కాబట్టి పూరాలి రాస్తాము. అలాగే వస్తున్న అక్షరం వస్తున్న పదం రాయాలి అంటే అక్కాని రాస్తాము. ఇక్కడ ఏమవుతుంది, కాకి కావచ్చు. ఇక్కడ వస్తున్న అక్షరం వస్తుంది, ఇక్కడ గుణిత అక్షరం వస్తుంది, ఇక్కడ సరళమైన అక్షరాలు వస్తాయి.